పురాతన దేవాలయాలలో ఎక్కువగా ఆంజనేయ స్వామిని కొలుస్తుంటారు. దీనిలో శ్రీ వెల్లాల సంజీవరాయ స్వామి వారి దేవాలయం ఒకటి. ఇది కడప జిల్లాలోని ప్రొద్దుటూరు దగ్గర రాజపాలెం మండలంలోని వెల్లాల అనే గ్రామంలో ఉంది. అవును, ఈ గ్రామానికి వెల్లాల అని పేరుకు ఎందు వచ్చిందో మరియు ఆంజనేయ స్వామికి సంజీవరాయుడు అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకున్నామా? త్రేతాయుగంలో రామరావణ సంగ్రామంలో లక్ష్మణుడు మూర్చ చెందగా శ్రీరామచంద్రుని ఆజ్ఞ మేరకు ఆంజనేయ స్వామి సంజీవిని మూలిక కోసం సంచరిస్తుండగా ఒక సంధ్యావేళన సూర్య భగవానుని సంధ్యావందనం కోసం కుందూ నది తీరాన ఆగారు. అది తెలుసుకున్న అక్కడి వనవాసులు ముని పుంగవులు అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్నారు. వారిని అక్కడే ఉండిపోమని ప్రార్థించారు. కానీ ఆంజనేయ స్వామి తాను శ్రీరామచంద్రుని ఆజ్ఞ మేరకు అక్కడికి వచ్చానని, తాను తిరిగి సంజీవిని మూలిక కోసం తిరిగి వెళ్ళాలని వాళ్ళతో చెప్పారు. కానీ వారు తిరుగు ప్రయాణంలో వారికి అనుగ్రహం ఇచ్చి వెళ్తానని వాగ్దానం చేశారు. ఆ తరువాత వారు అక్కడి నుండి వెళ్ళారు. వారు అక్కడ సంజీవిని మూలిక గుర్తించలేక వారు తిరుగు ప్రయాణంలో సంజీవిని పర్వతంతో వస్తుండగా వారికి వారు చేసిన వాగ్దానం గుర్తుకొచ్చింది. అప్పుడు తనలాగే ఉన్న రెండు ప్రతిమలను సంజీవిని పర్వతం నుండి కుందూ నది తీరాన జాలువార చేశారు. అప్పటి నుండి ముని పుంగవలే ఆ విగ్రహానికి పూజ చేస్తున్నారు. అలాగే ఆంజనేయ స్వామి సంజీవిని పర్వతం నుండి ప్రతిమలు జారివారు చేశాడు కాబట్టి స్వామివారికి సంజీవరాయుడు అనే పేరు వచ్చింది. అలాగే స్వామివారి నోటి వెంట పదే పదే వచ్చిన పదాలు వెళ్ళాల 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 అనే పదాన్ని వారు గ్రామం పేరుగా చేసుకున్నారు. శతాబ్దంలో హనుమంత్ మల్లు అనే యాదవ రాజు ఆ పరిసరాలలో వేటకు వెళ్ళాడు. కానీ ఆయన ఆరోగ్య పీడితులయ్యి అక్కడ కొన్ని రోజులు బస చేశారు. ఒకరోజు రాత్రి ఆయన కలలో ఆంజనేయ స్వామి కనిపించి కుందూ నదిలో రెండు విగ్రహాలు ఉన్నాయి, దాన్ని బయటికి తీసి పూజ చేస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయని చెప్పారు. ఆ మరుసటి రోజు గురువుగారితో కలిసి ఆజ్ఞ సలహా తీసుకొని బండ్లతో బయలుదేరగారు. కుందూ నదిలో వెతకగా రెండు విగ్రహాలు బయటపడ్డాయి. ఆ విగ్రహాలను వేద మంత్రాలతో పూజించారు. గురువుగారు వీణా వంశకులను అర్చకులుగా నియమించారు. ఆ అద్భుతమైన విగ్రహం పెరగటం కొంతమంది అర్చకులు ప్రజలు గమనించారు. అందుకే శాంతి కోసం ఒక రాగి కలశాన్ని వేద మంత్రాలతో పూజించి స్వామి వారి శిరస్సుపై ఉంచారు. అది ఉంచినప్పటి నుంచి ఆ విగ్రహం పెరగడం ఆగిందని అక్కడి ప్రజల నమ్మకం. శ్రీ వెల్లాల సంజీవరాయ స్వామి వారి క్షేత్రమునందు దర్శనీయ ఆలయ స్థలములు శ్రీ చెన్నకేశవ స్వామివారి సన్నిధి, శ్రీ భీమలింగేశ్వర స్వామివారి సన్నిధి, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధి, శ్రీ గ్రామదేవత జోగులాంబ వారి సన్నిధి, శ్రీ రామలింగేశ్వర స్వామివారి సన్నిధి, శ్రీ గంగాదేవి స్నాన ఘట్టము